హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశ్న హోమ్ కిచెన్. ఈరోజు వీడియోలో బయట బండి మీద అమ్మే ఇడ్లీ పిండి పునుగులను చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందుగా ఒక కప్పు వరకు ఇడ్లీ పిండిని తీసుకోవాలి. అలానే ఒక అరకప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలానే కట్ చేసుకున్న కరివేపాకు, కట్ చేసుకున్న కొత్తిమీర, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక స్పూన్ జీలకర్ర, ఒక చిటికెడు వంట సోడా వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. చేతికి కొద్దిగా తడి చేసుకొని పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని కాగుతున్న ఆయిల్లో పునుగులు వేసుకోవాలి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చు. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని రెండు వైపులకు తిప్పుకుంటూ పునుగులను ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవడం వల్ల పునుగులు లోపల పిడ్డ అనేది చక్కగా ఉడికిపోతుందండి. అదే హై ఫ్లేమ్లో పెట్టేస్తే పిడ్డు లోపల ఉడకదు, పైన మాడిపోతాయి. ఈ విధంగా పునుగులు రెండు వైపులా ఎర్రగా కాలాక ఆయిల్లో నుంచి తీసి ప్లేట్లోకి వేసుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీగా చాలా టేస్టీగా బండి మీద అమ్మే ఇడ్లీ పిండి పునుగులు రెడీ అయిపోయాయి. ఈ పునుగులను ఏదైనా పల్లి చట్నీ కానీ అల్లం చట్నీతో తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం ప్రసన్న హోమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.